హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాయ తెలుగు చిట్ చాటర్. ఈరోజు ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో ఒక ఫార్మింగ్ వీడియో వస్తా ఉంది. మా నాన్న మామిడి తోటకు మందు కొడుతున్నారు, సో ఎట్లా ఏంటి అనేసి చూపించేద్దాం అనుకున్నాం మన ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, అండ్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చిరగనీకి బరువయ్యి ఆ ఈ డ్రమ్ములు ఇప్పుడు మేము తోటలేక మోయాలి గైస్. ఎర్ర డ్రమ్ మా నాకు, అది నాకు ఏమో పెద్ద డ్రమ్ నాకు. ఓ దీంట్లో మందు ఉందంట గైస్, ఇది వాసన వస్తుందంట, అందుకని మా అమ్మ నా కోసం సాక్రిఫైస్ చేసి చిన్న డ్రమ్. ఎట్టెత్తుకోవాలంటే డ్రమ్ అంతా ఎనికి పెట్టుకుని చేతి ఇట్ట పట్టుకుంటే ఎలాగ ఎత్తుకోవాలా? ఎట్లా ఇట్ట పట్టుకుండేలాగా లేడీ ముందుకు మళ్ళించుకోవాలి. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. మమ్మల్ని బిగ్ బాస్ పంపిండి ఏమంటావమ్మా? పల్లవి ప్రశాంత్ లాగా నేను కూడా బిగ్ బాస్ వద్దునా? ఎవరు ఓటు కూడా వేరు కదా, నువ్వు వేస్తావమ్మా నా కోసం ఓటు? ఇన్నారా గైస్, వేయమ్మా ఓటు. నువ్వు వెయ్యాలనుకుంటే ఎట్లయినా ఇచ్చమ్మా ఓటు. అసలు నేను తొడకపోయేది ఎవరు అంటావు? ఫస్ట్ నేను ఎవరుకున్నాను అదే చెప్పారా నువ్వు? అది గైస్ మన టాలెంట్, నువ్వు పోతే నాకు ఓటు వేసేదానికి గురి రాదంటుంది మా అమ్మ. లెక్ కామెడీ అదంతా. దానికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం, ఇది ముందు రోజు గైస్. ఇంకా రేపు వచ్చి మందు కొట్టాలన్నమాట. ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్నా కాబట్టి, దట్టు రేపు సాటర్డే కాబట్టి నాకు ఎట్లాగో వర్క్ ఉండదు కాబట్టి ఇంకా పనిలో దిగాల్సిందే. బాయ్ గైస్, లెట్స్ మీట్ టుమారో. హాయ్ ఫ్రెండ్స్, ట్యాన్ కోసం ఎట్లయినా ట్యాన్లోనే ఉన్నాం అనుకోండి, మనం ముందే కరిగి ఉన్నాం, ఇంకా కరిగి అయిపోతాం అనేసి. ఇంకా మా వాళ్ళు మందులు తెచ్చినారు కానీ మందులు ఓపెన్ చేసుకోనికి చాకులు ఏం రాలేదంట. నన్ను అయితే ఇంటికి పంపిస్తున్నారు, పోయి ఎత్తుకులాడి ఏంటో స్క్రూ డ్రైవర్లు అన్నీ తెమ్మని పంపిస్తున్నారు గైస్. పోయి తీసుకొని వస్తా. ఏంటో తెలియదు గైస్, స్క్రూ డ్రైవర్లు అవి ఇవి అని చెప్పినారు కానీ నాకు తెలియక మొత్తం డబ్బా పట్టుకొచ్చిన. ఒకటి వదిలి ఇంకోటి పట్టుకొచ్చినాను అనుకో, అడవిన తర్వాత నాకు చింతపరాలు పెళ్ళి ఉంటుంది. ఊరికే ఎందుకు డబ్బా పట్టకపోతే సేఫ్గా కూడా ఉంటాయి స్క్రూ డ్రైవర్లు, మట్టిలో ఆడైన పడేయకుండా అని మన అతిథులు ఉపయోగించి డబ్బా మాత్రం పట్టుకొస్తాను. లెట్ సీ, మా అమ్మ మందు కొడుతుంది, మనం కూడా అట్లా అట్లా కొడితే సాయం చేద్దాం. మా నాన్న మందు కొడుతున్నాడు ఫ్రెండ్స్. మామిడికాయలు రావాలంటే మందులు కొట్టాలి. ఇప్పుడు ఈ మందు పూతలు వచ్చేదానికి కదా నానా, ఇవి పూతలు వచ్చేదానికి అంట ఫ్రెండ్స్. యాక్చువల్గా సంక్రాంతికి సజ్జగింజంత రావాలి అంటారు, ఇప్పటికి పూతలే రాలేదు, చూద్దాం అనేసి మందులు కొడుతున్నారు. ఇది ఫస్ట్ టైం కదా నానా? ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మందు కొట్టడం. ఇట్లా ఎన్నిసార్లు కొట్టాలో తెలీదు. మా అమ్మ తిప్పలు పడతాం, ఇంకా ఏం చేస్తున్నామా? మందు కొలుచుకుంటుందంట ఫ్రెండ్స్, హాఫ్ లీటర్ కరెక్ట్గా పోయాలి కాబట్టి 1 లీటర్ బాటిల్లో నుంచి హాఫ్ లీటర్ బాటిల్లోకి షిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో పోయాలంట ఫ్రెండ్స్,
ఇంత పెద్ద డ్రమ్ము నీళ్ళల్లో హాఫ్ లీటర్ మందు వేయాలంట. ఇది పోస్తే మామిడి చెట్లకు పూతలు వస్తాయంట గైస్. చెట్టు మంచి బిడ్డ ఫ్రెండ్స్, పాపం బంగారు బిడ్డ, అప్పుడే వచ్చేసినాయి పూతలు. మందు లేకోకుండా న్యాచురల్గా వచ్చింది చెట్టు పూతలు. మిగతా మాత్రం అసలు గుబ్బు బిడ్డలు, అసలు పూతలే రాలేదు. కష్టపెడతానే మమ్మల్ని. ప్రతిసారి మనుషులు పెట్టుకునేటోడు మా నాన్న, ఈసారి మా నాన్న కష్టపడి కొడుతున్నాడు ఫ్రెండ్స్ మందులు. మామిడి తోటలు అంటే మామిడికాయలు పిక్కొని తినడమే కాదు, మామిడికాయల తోటలో ఇట్లా కష్టం కూడా ఉంటుంది గైస్. నేను మందు కొడతా అంటే వద్దంటున్నారు ఫ్రెండ్స్ మా అమ్మళ్ళు. బాగుంటుంది కదా అట్లా పైపు పట్టుకొని మందు కొడతా అంటే. నేను కొడతా అంటే వద్దంటున్నారు మా అమ్మ, మా నాన్నే కొట్టుకుంటున్నారు. మా నేను కొడతామా? కొట్టుము నిన్ను ఫ్రెండ్స్, కొట్టుము నిన్ను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బటర్ఫ్లై ఉంది ఫ్రెండ్స్, పట్టుకుందాం. చచ్చిపోయింది. ఓ చచ్చిపోయింది ఫ్రెండ్స్ పాపం. మా అమ్మ మధ్యలో పాపం చచ్చిపోయింది. నేను బాధాకరంగా ఉంటే మా అమ్మ చచ్చిపోయే నీకు దొరికింది అంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. అయ్యో బటర్ఫ్లై, అయ్యో బటర్ఫ్లై, బటర్ఫ్లై చచ్చిపోయింది ఫ్రెండ్స్. మనం ముందే కరిగా అయిపోయినాం ఫ్రెండ్స్. సో ట్యాన్ ఎట్లా రిమూవ్ చేయలేము, కనీసం ట్యాన్ రాకుండా చేద్దామనేసి ఇట్లా ఒక చున్నీ వేసుకున్నా. స్కార్ఫ్ ఏం లేవు నా దగ్గర, తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఇది మా మామిడి తోటలో తేనె పెట్టలు కూడా ఉంటాయి గాయస్. అక్కడ ఏడో ఉందంట ఒకటి, లేపుతానని చెప్పినాడు మా నాన్న. ఈ చెట్టుకి ఆల్రెడీ కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే గుత్తులు గుత్తులు అయినాయి. ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరంలో మేము కాయలు చూడడం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆడంగా పెద్దవి ఉన్నాయి. నేను ఇంక ఈ సంవత్సరం కాయలు కాయమనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మొత్తానికి కాయలు వచ్చేసినాయి. మా మామిడి తోటలో కాయలు వస్తానే ఫ్రెండ్స్. చిన్ను నన చిన్ను నమర చిన్ను నన చిన్ను నన మరతే నాయళ. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అంట మాది. మనం నీళ్లు పట్టాలంట ఫ్రెండ్స్. మా నాన్న ఆడ గేట్ వాళ్ళు చెప్పినాడు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఫ్రెండ్. ఈ బాయి నీళ్ళ నానా, బాయి నీళ్ళ, బోర్ నీళ్ళ. ఈ మా బాయి నీళ్ళు అంట ఫ్రెండ్స్. ఈ మందు మొత్తం 2000 అయిందంట ఫ్రెండ్స్. ఎంత నా 20 రూపాయలు తక్కువ 2000, 50 రూపాయలు తక్కువ 2000 అయిందంట ఫ్రెండ్స్. దీనిపైన ఎంఆర్పీ 1000 రూపీస్ ఉంది. ఒకవేళ వాళ్ళు మందుల షాప్ వాళ్ళు మంచోళ్ళు అయితే ఇట్లా 500కి ఇట్లా తక్కువకి ఇస్తారంట. లేదంటే ఎంఆర్పీ ఇక్కడ అది అరిగిపోయింది. మామూలుగా అయితే దీనిపైన ఎంఆర్పీ 1000 రూపీస్ ఉందన్నమాట. ఇట్లాంటి బాటిల్స్ మన త్రీ తెచ్చినాడు అంటే 3000 అవ్వాలి. బట్ వాళ్ళు మాత్రం 2050 రూపీస్ తక్కువ, అంటే 1950 రూపీస్కి ఇచ్చినారనమాట. మా నాన్న రెగ్యులర్ కస్టమర్ కదా నాన్న, రెగ్యులర్ కస్టమర్ అంట గైస్ వాళ్ళ దగ్గర. మా హల్సిపోయిన నీళ్ళు ఫ్రెండ్స్. మా అమ్మ తేనె పెట్ట తేనె పెట్ట అంటే ఎంత పెద్ద తేనె పెట్ట ఉందని ఆశ పెట్టుకుని వస్తే అది పిరికెడుగుని లేదు గాయస్. పిండితే అసలు 4 చుక్కలు కూడా రాదు తేనె. పాపం అయ్యా తాగుతాను, వారి కష్టం వాటికే వదిలేద్దాం ఈ రోజుకి. చచ్చిపోతాయా గాయస్? ఇప్పుడు మందు కొడతాం పాపం ఈగలు చచ్చిపోతాయంట, కాబట్టి పాపం లేపేద్దాము, పోయి ఎక్కడైనా బ్రతుకుంటాయి కనీసం అంటుంది మా అమ్మ. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. హీ నెవర్ సీ సక్సెస్ బికాజ్ ఆఫ్ యూ. కాబట్టి ఈరోజు దాంట్లో 2 చుక్కలున్నాయి, 3 చుక్కలున్నాయి, 4 చుక్కలున్నాయి. ఆ తేనె మనకే, లేద్దాం తాగుదాం ఉంటే, లేకంటే ఏం చేయలేం. టైం ఆల్మోస్ట్ 11 అయింది గాయస్. పొద్దున్నే 9 వచ్చినాం. ఇప్పుడు 3 డ్రమ్ములు కొట్టినాం అన్నమాట. ఇంక ఇప్పుడు నీళ్ళు పట్టాలంట. పుష్ప ఇవ్వ తగ్గేదేలా
కింద వల్ల గైస్. నా పని ఇది గైస్, ఇట్లా ముడతలు పడితే తీస్తూ ఉండాలంట పైపు. ఇదేందో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అంట, ట్రై చేద్దాం. మా కాదరిద్రం కూడా ఉందా? మ్యాంగో మ్యాంగో స్మాల్ స్మాల్ మ్యాంగో వెరీ వెరీ స్మాల్ మ్యాంగో. ఒక రూపాయి ఎందుకు ఉంది? దీనికి ఉంది కొంచెం కొంచెం ఉంది ఫ్రెండ్స్. ఇదంతా వేస్ట్, ఇది మాత్రమే తేనా. ఓ ఈగలు ఉన్నాయి అనుకో అంతే. ఐదు డ్రమ్ములు కొట్టినాం ఫ్రెండ్స్, ఇది ఆరో డ్రమ్ము, అది ఎగ్జాక్ట్గా హాఫ్ లీటర్ బాయిల్ కాబట్టి మా నాన్న కొలుస్తున్నాడు. దీంట్లో ఇప్పుడు నీళ్లు బట్టి పోయాలన్నమాట మందు. ఎండ సంపుతా ఉంది ఫ్రెండ్స్, ఈ దెబ్బకు ట్యాన్ కాదు కదా, మొత్తం బొగ్గ అయిపోతాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇప్పుడు మన పని ఏంటంటే నీళ్ళు పెడితే ఇక్కడ పైప్ పట్టుకో ఉండాలి ఫ్రెండ్స్ కదిలిపోకుండా. అదే మన పని, అదే మన పని, ఇదే మన రియల్ ఫేస్. డైలీ బ్లాగ్స్లో చూసేదంతా అది కూడా రియల్ ఫేసే. మనకి ఎప్పుడు డమ్మీ ఏమి ఉండదు, మనమంతా పెద్ద మేకప్ ఏం వేయం గాయస్. ఎండ పెడుతుంది, మా అమ్మ మందు కొడుతుంది, మా నాన్న పైప్ ఆపుతున్నాడు. ఈ ఈగలు చచ్చిపోకుండా బ్రతికి వెళ్ళిపోతాయని మా అమ్మ చెప్పి మా నాన్న దగ్గర తేనె పెట్టి లేపిస్తే గాయస్, అవి మళ్ళీ అదే కొమ్మ మీద ఉన్నాయి. ఇది పీకేసినాడు మా నాన్న మళ్ళా పోయి ఆడవాళ్ళని. ఇంకేం చేస్తాం, వదిలేసినాం అనమాట. పోనీలే బ్రతికిపోయినని ఈ చెట్టుకు మందు కొట్లా పాపం. ఇప్పుడు మందు కొడితే చచ్చిపోయి రాలిపోతాయి అవన్నీ. నా బాధ అది కాదు, ఒక నెల ఆగి తింటే మాకు మంచిగా దండిగా తేనె వచ్చేది. షట్, అరే తుప్పా చదవా. ఒక్కరోజు మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఇంత ఫిజికల్ వర్క్ ఉంటుందా ఫార్మింగ్లో అనేది మనకు అర్థమవుతుంది. మెయిన్లీ మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది. మెంటల్ స్ట్రెస్ మనకు ఉంటుంది కానీ ఐటీ జాబ్ బయట ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకు కూడా, కానీ ఇది వేరే కష్టం అన్నమాట. వాన వర్షం మనకి అక్కడ కష్టపడితే నెలకు జీతం వస్తుంది అని ఒక ధీమా ఉంటుంది, బట్ ఇక్కడ అట్లా కాదనమాట. పాపం వాళ్ళు ఇంత కష్టపడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నే ఉన్నారు, ఈ మామిడి తోట ఇప్పుడు మందు కొట్టి కాయలు రానీకి ఆల్మోస్ట్ జూన్ అవుతుంది అనమాట. అంటే 5-6 మంత్స్, దగ్గర 5 మంత్స్ కష్టపడితే మందులు కొట్టి దున్నిచ్చి డ్రిప్ ఇరిఫికేషన్ వేసి దానికి కావిలుండి అంత వేసిన తర్వాత ఒకవేళ కాయలు రాలేదనుకో, అప్పుడు బాధే కదా. ఇప్పుడు అంత వేసిన తర్వాత కాయలు రాలేదు, ఒక వర్షం పడి మొత్తం పోయిందంటే ఎంత బాధ వేస్తుంది చెప్పండి. సో అది అన్నమాట ఇవాళకి. నేను చాలా రోజుల తర్వాత నా చిన్నప్పుడు వచ్చి ఇట్లా పని చేసేవాళ్ళం, అప్పుడు ఇంత మెచ్యూరిటీ ఉండదు, ఏదో ఆడుకుంటా పాడుకుంటా వచ్చి చేసేవాళ్ళం అన్నమాట. బట్ ఈరోజు వచ్చి చేసిన తర్వాత అర్థమైంది ఇంత ఉంటుందా అనేసి. నేను చేసింది ఏం లేదు, కానీ మా పేరెంట్స్ ఏం చేస్తున్నారనేసి చూశానమాట. మీరు కూడా ఒక్కరోజు మీ పేరెంట్స్ ఏ జాబ్ చేస్తున్నా సరే, నాట్ ఓన్లీ ఫార్మింగ్, ఒకసారి వాళ్ళ కష్టం చూడండి. మీన్స్ మనకి తెలిసి వస్తుంది అనమాట. అయిపోతుంది నా ఫోన్లో ఛార్జింగ్ బ్యాటరీలో అని వస్తుంది. బాయ్ గాయస్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో అనేసి కమెంట్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఇట్లా ఫార్మింగ్ రిలేటెడ్ ఒక వీడియో రావటం, మీకు మంచిగా అనిపించిందా లేదా అనేసి కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మా మామిడి తోటలో ఏమేమి జరుగుతున్నాయి అనేసి నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా జరుగుతూ ఉంటే అప్డేట్స్ ఇస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.